ఒకసారి ఇది ఆదాబ్ హైదరాబాద్ కుద్దాం ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆజ్ కీబాత్ కొందరు చిల్లరగాళ్ళు ఫ్లెక్సీలు వద్దంటూనే మొత్తం చూడతారు అవినీతిలో రాజ్యం వెళ్తారు బంగారు ఆరోగ్యం అని ఢిల్లీకి వెళ్తారు ప్రైవేట్ దావకానికి వెళ్తారు దొంగనే మళ్ళీ దొంగ దొంగ అని దొంగ అరుస్తారు ఎక్కడ చూసినా చిల్లర రాజకీయాలే చేస్తారు ఈ అవినీతి పాలనకు శరమగీతం ఒక్క ఓటు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి సుధాకర్ తలారి బరాబర్ రాసిన ప్రధాని పర్యటన పోలీసుల ఆంక్షలు పరేడ్ గ్రౌండ్స్ ని జల్లెడబట్టిన ఎస్పీజీ సిబ్బంది నో ఫ్లైయింగ్ జోన్ లుగా హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ లిమిట్స్ ఐదు మంది కంటే ఎక్కువ గుమ్మిగిడితే అరెస్ట్ పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు రేపు ఎల్లుండి హైదరాబాద్ లో ప్రధాని మోడీ ఐదు మంది కంటే ఎక్కువ మంది గుమ్మిగుడితే అరెస్ట్ మరి సభ దానికి లేదేమి ఆటో డ్రైవర్ టు మహారాష్ట్ర సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ భగత్ సింగ్ అనూహ్య మలుపుల అనంతరం కొలువు తీరిన కొత్త సర్కార్ ఇక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు వరవరరావు ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ భీమా కోరేగావ్ కేసులో నిందితుడు ఎనభై రెండేళ్ల వయసులో నా బెయిల్ పిటిషన్ తిరస్కరించారు నా ఆరోగ్యం ఏమీ బాగాలేదు వరవరరావు జూలై పదకొండున విచారిస్తామన్న సుప్రీంకోర్టు కుజగ్రహంపై నీటి జాడలట స్పేస్ స్టేషన్ కు ఫొటోస్ పంపిన టియాన్వేస్ వన్ ఆర్బిటార్ ఏడాదిన్నర కాలంలో పదమూడు వందల నలభై నాలుగు రౌండ్స్ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్న లోయలు నీటి జాడలట కుజగ్రహం మీద ఉన్నాయట బీజేపీ జాతీయ సమావేశాలు తెలంగాణలో ఎందుకు మోడీ ఉత్తర భారతదేశానికి ప్రాధాన్యమిస్తున్నారు ఎనిమిదేళ్ల తర్వాత మోడీ తెలంగాణ ఏర్పాటు తప్పుపట్టారు తెలంగాణ ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ సరికొత్త ఫీచర్స్ ప్రారంభించిన మోడీ పది పద్దెనిమిది వేల ఎంఎస్ఎంఈలకు ఐదు వందల కోట్లకు పైగా డిజిటలైజేషన్ దేశ సంపద రాబడిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర వాణిజ్యం సాంకేతికత పర్యాటం దేశానికి మూడు పిల్లలు జిఎంఈ పోర్టల్లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలి దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ అట టీఆర్ఎస్లో చేరిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు మోడీని రెచ్చగొడుతున్నారా రెచ్చిపోతున్నారా మోదీకి షాక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందా కార్పొరేటర్లను టీఆర్ఎస్ ఇప్పుడే ఎందుకు చేర్చుకుంది మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కాశ్యాం పార్టీ కార్పొరేటర్లు సుజాత నాయక్ పొడవు అర్చన ప్రకాష్ దేరంగుల వెంకటేష్ సునీతా ప్రకాష్ గౌడ్ అంటూ వీళ్ళు చేరట వీళ్ళు అల్కగా ముడిపోయేటోళ్ళే తీసుకోరు తీసుకుంటారు గిరాకీ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోరు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ప్రమాదానికి గురైన ఆర్మీ బేస్ క్యాంప్ మణిపూర్ నాని జిల్లాలో చోటు చేసుకున్న ఘోర సంఘటన ఆర్మీ బేస్ క్యాంప్ పై విరిగిపడ్డ భారీ కొండ చర్యలు ఏడుగురు దుర్మరణం నలభై ఐదు మంది గల్లంతు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం ఆర్మీ బేస్ క్యాంప్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం బీరన్ సింగ్ ఇంటర్ ప్రైవేట్ యాజమాన్యాలకు గులాములుగా మారుతున్న డిఐఈఓలు చైతన్య రెసోనన్స్ జూనియర్ కళాశాలపై చర్యలేవి ఫిర్యాదు చేసిన కాపీని యాజమాన్యానికి లీక్ వైనం ఆఫీసులకు పిలిపించుకొని ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అధికారులు హైదరాబాద్ మేడ్చల్ జిల్లాల అధికారుల వింత భాగోతం లోకాయుక్తల ఫిర్యాదు చేస్తాం సిజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ అంటూ ఒక వార్త ఇది నరేంద్ర ఇది ఆదా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనాలు